హాయ్ అండి, నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ సెంటర్ కర్నూల్. ఇవాళ మనం ట్రాన్స్వెజనల్ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రాన్స్వెజనల్ స్కాన్ ఎప్పుడు చేస్తాము అనేది. సో ట్రాన్స్వెజనల్ స్కాన్ చేసే ముందు బ్లాడర్ని ఎంప్టీ అంటే యూరిన్ పాస్ చేసి రావాల్సి ఉంటుంది. అండ్ ఈ ట్రాన్స్వెజనల్ స్కాన్ ఎప్పుడెప్పుడు చేస్తాము, ఒకటి డే 2 డే 3లో చేసుకుంటాము. దాని తర్వాత ఫాలిక్యులర్ స్కాన్స్ అంటే ఫాలిక్యులర్ మానిటరింగ్ ఉన్నప్పుడు ఎగ్ సరిగ్గా పెరుగుతుందా లేదా, అండం విడుదలవుతుందా లేదా అనడానికి మనం డే 9, డే 11, డే 13, డే 15 ఇలా స్కాన్స్ చేసుకుంటాం. సో డే 1 ఆర్ డే 2 చేసినప్పుడు ఏం చూసుకుంటాము, ఫాలిక్యులర్ స్కాన్స్లో ఏం చూసుకుంటాము అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది స్కాన్ మెషిన్ అండి ఇది. సో ఇది బెడ్, పేషెంట్ అక్కడ పడుకుంటారు, మనం ట్రాన్స్వెజనల్ కింద నుంచి స్కాన్ చేసుకుంటాం. ఇది ట్రాన్స్వెజనల్ ప్రోబ్, ఇదేం పెయిన్ఫుల్గా ఉండదు, రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేసే వాళ్ళలో పెయిన్ఫుల్గా ఉండదు. సో మనం డేట్ వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ డేలో వచ్చినప్పుడు మనం మెయిన్గా గర్భసంచి ఎలా ఉంది అనేది చూసుకుంటాం. ఈ గర్భసంచిలో ఏం చూసుకుంటాము అంటే ఇక్కడ ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏదైనా కండరాల వాపు ఏమైనా ఉందా, దాని తర్వాత ఇది పొర, ఇది గర్భసంచి పొర అంటే బ్లీడింగ్స్ కరెక్ట్గా అవుతుందా లేదా, ఈ గర్భసంచి పొర ఏమైనా మందంగా ఉందా, చాలా సన్నగా ఉందా, దాంట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, లేకపోతే మాంసపు ముద్దలు పాలిప్స్ అని చెప్పుకుంటాం అలాంటివి ఏమైనా ఉన్నాయా, దాని తర్వాత ఈ పోర్షన్ సర్వీక్స్, ఈ సర్వీక్స్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, అది నార్మల్గా ఉందా, లెంత్ లేదా, అవునా లేదా అనేది చూసుకుంటాం. దాని తర్వాత చూసుకునేది మనం అండాశయాలండి. సో ఇది ఓవరీ, ఈ ఓవరీ సైజ్ నార్మల్గా ఉందా, పెద్దగా ఉందా, దీంట్లో ఇవి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా బ్లాక్ కలర్లో, ఇవి ఫాలికల్స్. నార్మల్ ఫాలికల్స్ వచ్చేసి 8 to 10 ఫాలికల్స్ ఉండాలి, రొటీన్గా అంటే అరౌండ్ 10 to 15 ఫాలికల్స్ అనేవి ఉండాలి. సో 5 కంటే తక్కువ ఉన్నాయంటే అవి తక్కువ అని చెప్తాము, 15 కంటే ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఓవేరియన్ రిజర్వ్ని ఇది మనకి చెప్తుంది. దాని తర్వాత ఆ అండాశయాల్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా అంటే నీటి గడ్డలు, సింపుల్ సిస్ట్లు అని చెప్తారు, లేకపోతే హెమరేజిక్ సిస్ట్ కానీ, డర్మాయిడ్ సిస్ట్ కానీ అలా ఏమైనా ఉన్నాయా. అండ్ ట్యూబ్స్ అనేవి మనకి స్కానింగ్లో కనిపించదు, అంటిల్ అన్లెస్ ట్యూబ్లో ఏదైనా వాపు ఉంది, నీరు నిండుకుంది అలాంటివి ఏమైనా ఉంటే తప్ప మనకి కనిపించదు. ఇంకొకటి ట్యూబ్కి ఓవెరీస్కి మధ్యలో పారా ఓవేరియన్ సిస్ట్ అలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది మనం తెలుసుకుంటాం. పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డేలోనే మనం ఇది ఏఎఫ్సి అని యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ చూసుకుంటాం. సో ఫాలిక్యులర్ స్కాన్స్లో ఏం చూసుకుంటాము అంటే ముఖ్యంగా గర్భసంచిలో అయితే, ఇది గర్భసంచి కదండి, దీంట్లో అయితే మనకు ఎండోమెట్రియం అనేది పెరిగిందా లేదా, ఎందుకంటే అరౌండ్ డే 14 అప్పుడు మనకు ఈ ఎండోమెట్రియం అనేది ట్రై లామినార్గా ఉండాలి, అంటే ఎగ్ సైజ్ 20 mm వచ్చినప్పుడు ఈ గర్భసంచి పొర అనేది 8 to 10 mm అరౌండ్ ఉండాలి. సో ఈ పొర కరెక్ట్గా పెరిగిందా లేదా. అండ్ అండాశయాల్లో మనం ముఖ్యంగా ఏం చూసుకుంటామంటే ఎగ్ అనేది పెరిగిందా లేదా, ఇది చిన్నది కదండి. ఇప్పుడు నెక్స్ట్ స్కాన్లో చూసుకుంటే మనకు దో ఇలాగా ఎగ్ సైజ్ పెరిగిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఓవులేషన్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి నెక్స్ట్ స్కాన్ చూసుకుంటాం, పోస్ట్ ఓవులేటరీ స్కాన్స్ అనేది. సో ఆ పోస్ట్ ఓవులేటరీ స్కాన్స్లో మనకేం తెలుస్తుందంటే ఈ ఎగ్ అనేది సైజ్ చిన్నగా అయిపోతుంది, అండ్ ఈ గర్భసంచి చుట్టూ నీరు నిండుకుంటుంది, అంటే ఫ్రీ ఫ్లూయిడ్ ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో ట్రాన్స్వెజనల్ స్కాన్ డే 1 డే 2లో ఏం చూసుకుంటాం, ఫాలిక్యులర్ స్కాన్స్లో ఏం చూసుకుంటాం, ఇవన్నీ తెలిసింది కదండి. అంటే చాలామంది పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళు అడుగుతుంటారు రొటీన్గా ఎందుకు ఇన్ని స్కాన్స్ అవసరం అనేది. సో ఫస్ట్ డే సెకండ్ డే మనకు ఎగ్స్ ఎలా ఉన్నాయి, గర్భసంచి పొర బాగుందా, ఏమైనా గడ్డలు ఉన్నాయా అవి చూసుకోవాలి, ఎందుకంటే అండాశయాలు ఏమైనా గడ్డలు ఉంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి కుదరదు. సో ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఫాలిక్యులర్ స్కాన్లో అది ఎగ్ కరెక్ట్గా పెరుగుతుందా లేదా, గర్భసంచి పొర లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా, దాని తర్వాత ఓవులేటరీ స్కాన్ అంటే ఎగ్ రిలీజ్ అయిందా లేదా. సో ఇవన్నీ మనకు మినిమం 4 to 5 స్కాన్స్ అనేది చూసుకోవాలి మనం ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు. మీకు దీని గురించి కానీ లేకపోతే సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, వేరే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ వచ్చి మా సెంటర్ గాయత్రి ఎస్టేట్లో కర్నూల్లో ఉంది, ఎప్పుడైనా వచ్చి సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.